నార లోకేసు ఇలా సైగ చేసాడు చూడండి. వాడు సైగ చేయలేమో. మా నూజివేడు శాసనసభ్యులు, మా ఆరాధ్య దైవం, మా దేవుడు ఎమ్మెల్యే ప్రతాప్ నాయన గారు గనక కనుసైగ చేస్తే అక్కడ ఉన్న బ్యాచ్ పచ్చ బ్యాచ్ మొత్తం పారుకుంటే ఒళ్ళకొకళ్ళు అర్థమైందండి. పచ్చ బ్యాచ్కి పడిపోయేదన్నమాట. అది మా ఎమ్మెల్యే గారు చాలా శాంతికి నిదర్శనం. మా ఎమ్మెల్యే గారు అర్థమైందా ఎంత శాంతిమితంగా ఉంటారంటే నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. సో రీసెంట్గా అప్పుడు నిన్న ఒక గంట గంటన్నర అవుతుంది అనుకుంటా మేబీ, ఈ గంటన్నరలో ముసునూరు వెళ్ళాడు ఎవరు నారా లోకేష్. ముసునూరు వెళ్తే అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన పాపం, ఆయన ఏమి అడిగాడంటే ఎవడి మీరు వెళ్ళిన చోటల్లా ఏంటి ఎమ్మెల్యేలు అందరినీ నిలదీస్తున్నారు కదా, సో నూజివీడు వచ్చారు, నూజివీడు ఎమ్మెల్యే గారు చేయలేదని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలుగుతావు అన్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా, ఎక్కడో ఘనవారం ఎందుకు, తుక్లూరుది ఎందుకు, ఇవన్నీ ఎందుకండి. మా పెద్ద ఆయన అక్కడ అడిగింది ఏంటి, మా పార్టీ అడిగితే మాకైతే తెలియదు, ఎవరే పార్టీ కూడా తెలియదు, వచ్చింది ఎవరి సభ, నీ సభలోకి వచ్చారు. నీ సభలోకి వచ్చినప్పుడు అతను ఏమడిగాడు, ఎమ్మెల్యే గారు చేయలేదని నువ్వు ఎలా చెబుతున్నావు అని అన్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా, మరి సమాధానం ఏది లేదు. అది అట్టుంటదన్నమాట నారా లోకేష్. అంతా ఒకటేంటంటే వీళ్ళంతా కను అంటే సైకిల్ చేసుకొని దండుపాలెం బ్యాచ్లో దిగారు, కానీ మాకెవరు సైకిల్ చేయవసరం లేదండి. అర్థమైందా, కనుసైగతో శాసించే నాయకులు మా నాయకులు, కనుసైగతో శాసిస్తారన్నమాట. రాజకీయ పరంగా మేము ఎదగాలి, మంచిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఓటర్లకి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి చేయాలనే దాని మీద ఏంటి మంచి పోరాటం జరుగుతుంది. ఇది ప్రభుత్వం చేసేది మంచి పోరాటం ఏదైనా ఉందేనంటే ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చెందాలి అనుకుంటే అది చెందుకోవాలి అనేది ఆ ఒక్క పోరాటంతో ఉన్నారు తప్ప, ఏలకలాగా లత్కూరలాగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, కనుసైగిల్ ఏంటండి వీళ్ళు చేసేది, ఏం చేస్తారు చెప్పండి. ఎమ్మెల్యే గారు నామినేషన్కి ఎంతమంది వచ్చారు తెలుసా, 35,000 మంది పైచీలకు వచ్చారు. నారా లోకేష్ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కొడుకు, ఎమ్మెల్యేగా గెలవలేనోడు, వీడు వస్తే ఎంతమంది వచ్చారు, మహాయుద్ధకు 1,000-2,000 మంది ఉంటారు. అర్థమైందా, అది ఆ 1,000-2,000 మందిలో కూడా సగం మంది వాడు తెచ్చుకున్న బ్యాచ్ అది. కొన్నాళ్ళు ఎక్కడో లోకల్ చెప్పండి, లోకల్ అయితే మేము తెలిసినప్పుడు వాళ్ళు మాకు తెలియదా, కాదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తూనే ఉంది, మీరు చేసే అరాచకాలు చూస్తూనే ఉన్నాయి. అది అన్ని పుణ్యందులు అనుకుంటేస్తారు, మీకే నా చేతులు కర్రలు ఉన్నాయి, మాకు లేవా, మీరు ఇంకా ఏదైనా స్కెచ్ చేసుకొని రావాలి, మేమే అవసరంలా. కాకపోతే అండి శాంతివితంగా ఉన్నప్పుడు మా ఓర్పు సహనాన్ని కనుక పరీక్షిస్తే, మా అధికారులు మా నాయకులు పైన మాకు ఏదన్నా రైట్స్ ఇవ్వగలిగితే మేమేంటో చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం. అది